నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో మంచినీటితోనే సంపూర్ణ ఆరోగ్యమని, నీటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 50 డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంగడి బజార్లో చోళ మండలి సహకారంతో చంద్రావతి దేశాయ్ విజ్ఞాపకార్థం మేరకు ఏర్పాటు చేసిన బాల వికాస్ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని స్పీకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మానవ మనుగడకు నీరే జీవనాధారమని అన్నారు. నీరు లేనిదే ఏ జీవి కూడా జీవించలేదని అన్నారు. అందరూ కూడా శుద్ధమైన నీటిని తాగాలని, శుద్ధమైన నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు. మానవ శరీరంలో 70% నీరు శరీరంలో ఉంటుందని, 30% నీరు బయటకి వెళ్తుందని వివరించారు. ఉప్పు నీటితో కిడ్నీ సమస్యలు వస్తాయని, కావున అందరూ కూడా శుద్ధమైన నీటిని తాగాలని అన్నారు. ప్రజలందరూ ఉప్పు నీటిని తాగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 40,000 కోట్లు ఖర్చు చేసి 24 గ్రామాలకు ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా జేఎన్సీ కాలనీలో కాలనీ వాసుల కోరిక మేరకు మరొక వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. అలాగే ప్రతి నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తామని ఆయన తెలిపారు. డబల్ బెడ్రూమ్ అందించడంలో మండల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని డబల్ బెడ్రూమ్లు అందజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, సునీత దేశాయ్, శ్రీధర్ గౌడ్, చోళ మండలి ప్రతినిధి కుమార్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వరి, డీసీసీబీ డైరెక్టర్ గిరిధావర్ రెడ్డి, రుద్రూర్ మండల ఎంపీపీ అక్కపల్లి సుజాత, నాగేందర్, జెడ్పీటీసీ నారోజా లక్ష్మణ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలో వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మిషన్ దాతా వారికి మరియు బాల వికాస్ అధినేతలకు మరియు వేదిక ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి మిత్రులు, ఎంపీటీసీలకు వైస్ ఎంపీపీ డీసీసీబీ డైరెక్టర్ శరతన్న గారికి, నరసన్న గారికి, మరియు ఈ సమావేశానికి పిలవగానే ఇచ్చేసిన సమస్త మండల సర్పంచులకు, ఎంపీటీసీలకు, పెద్దలకు, మహిళా మండలందరికీ మనసు. మరి ఇక్కడ సంజీవరెడ్డి గారు మరి ఇట్లా పేటలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ కావాలని అడిగారు. అడిగిన తర్వాత దాన్ని సరే అని చెప్పి పర్సువేషన్ చేసి మా తల్లి జ్ఞాపకార్థం ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది. మరి మిషనరీ అంతా కూడా బాల వికాస్ చోళమండలం తరఫున ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఏర్పాటు చేసినందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలా ఇక్కడ జేఎన్సీ కాలనీలు కూడా ఒకటి కావాలని చెప్పి చాలామంది అడగడం నటకర్ దాన్ని కూడా తప్పకుండా పెద్దలు మన పోచారం శ్రీనివాసరెడ్డి అన్న గారి సహకారంతో మరియు సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీల సహకారంతో తప్పకుండా వచ్చే కొన్ని నెలల్లో అక్కడ కూడా ఏర్పాటుకు ప్రయత్నం చేస్తాం. గంగారెడ్డి అన్న గారు కూడా బాల వికాస్ చోళమండలి గారితో మాట్లాడి అది ఇంకొకటి కూడా జేఎన్సీ కాలంలో శాంక్షన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ చూసేసిన ఐదింగ్ గారు నాగేశ్వర గారు కూడా మెడికల్ రావాల్సింది కోరుచున్నాం. అదేవిధంగా నక్కడికి దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. మన పత్రికారి స్వాగతం స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా చిర సత్కారం అందుకోవాల్సిన కోసం నేను టూ వీలర్ నుండి జేసీ వరకు ఫైనాన్స్ చేస్తాను. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు బాలమ్మ అనేటువంటి ఒక మహిళ ప్రారంభించింది. ఆమె పేరు మీదుగానే బాల వికాస్ అనే సంస్థను గత 50 సంవత్సరాలుగా మేము రన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు ఉంటాయంటే ఇటువంటి వాటర్ ప్లాంట్లు సుమారు 1500 గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది.
అదే విధంగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 600 ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు డిజిటల్ క్లాస్ రూమ్లు టాయిలెట్స్ పిల్లలు కూర్చోవడానికి డెస్క్ బెంచీలు అదేవిధంగా క్లీనింగ్ మెటీరియల్ లాంటి ఒక 5 నుంచి 6 లక్షల రూపాయల ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామాలలో చెరువులు ఉంటే జేసీపీలకయ్యే ఖర్చు బాల వికాస భరిస్తుంది. రైతుల మట్టి తీసుకెళ్ళి పొలాలలో వేసుకునేటువంటి స్కీములు కూడా ఉన్నాయి. ఈ గతంలో మన గ్రామాలలో కొన్ని గ్రామాలలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వితంతువులు భర్తలు కోల్పోయినటువంటి మహిళలకు కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమాలు అదేవిధంగా చిన్న చిన్న బిజినెస్లు పెట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఒక 15,000 మంది వితంతులతో ఆ కార్యక్రమాలు అనేవితే గ్రామం నుంచి ఒక 6,000 రూపాయలు మీరు చెల్లిస్తే మేము ఒక 250-300 ఫీట్లు బిల్ చేసి హ్యాండ్ బోర్ ఫిట్ చేసి మీకు గ్రామానికి అప్పజెప్పడం జరుగుతుంది. అట్లా ఎన్ని బోర్లు కావాలన్నా కూడా మనం వేయడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా అనాథ పిల్లలు గ్రామంలో ఎవరైనా అనాథ పిల్లలు అమ్మా నాన్న లేని వాళ్ళు ఉంటే వాళ్ళని పూర్తిగా చదివిపించే బాధ్యత కూడా బాల వికాసాలు చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇకపోతే ఈ ప్లాంట్ వాళ్ళు అవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫోన్లో ఏ విధంగానైతే రీఛార్జ్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా అక్కడ రీఛార్జ్ చేసుకొని కార్డు పెట్టగానే ఎగ్జాక్ట్ 20 లీటర్లు వచ్చేసి ఆగిపోతూ ఉంటాయన్నమాట. శాశ్వత గ్రామ పెద్దటువంటి వెంకటేశ్వర దేశాయ్ గారు మరియు బాల వికాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నీటి శుద్ధి జలశుద్ధి కార్డు ఏర్పాటు చేశారు. దీనికి మన వృద్ధులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేసిన సమయంలో ఎదుర్కొన్న పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు ఇస్తున్నాం. సార్ వెంకటేశ్వర దేశాయ్ గారు ఈదనే కాదు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కూడా స్వాతంత్ర కేంద్రాలు కూడా ఉచితంగా వారి స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి ఊరి విషయంలో కూడా అంటే నేనున్నానన్నట్టు కూడా ప్రతి విషయంలో కూడా ఉంటాడు. ఇక స్పీకర్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే పని లేదన్నప్పుడు చెప్పారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రతి వారంలో 3 సందర్భాలన్నా స్పీకర్ సారు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నారు కనుక వారి మా నియోజకవర్గంలో అటువంటి నాయకుడు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రుద్ర గ్రామంలో సుమారు 3,800 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది సార్. 26 కిలోమీటర్ల పొడవు లైన్ ఉంది. అయితే అందులో ఒక 20 నుంచి 25 మాట రావడం మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే ఈ కొన్ని కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇప్పర్లు కానీ అటువంటి పోవడం వల్ల కొన్ని లీకేజీలు అవుతున్నాయి. అటువంటి ఒక 22-25 ఉంటాయి సార్. మిగతా దాదాపు 92-95% అయితే రోజు మనం మంచి నుండి సదుపాయాన్ని కలిగిస్తున్నాం. నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు ఇస్తున్నాను. చేసే పరిస్థితి వస్తుంది. వాస్తవానికి మనకి ఏం తప్పలేదు, కానీ ఆలోచనలోనే తప్పు, ఆచరణలోనే తప్పు. ఆయన చేసే ఆలోచన ఆయన ఇచ్చేదానికి అనుసరిస్తూ మనం ఏ రకంగా ఉండబోతున్నాం. కంపెనీ యొక్క సమన్వయంతో ఈరోజు వాటర్ ప్లాంట్ను మనకు అందించినటువంటి వెంకటేశ్వర దేశాయ్ గారికి, వారి సత్యమణి శ్రీమతి సునీత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. జడ్పీటీ సభ్యులు సోదరులు నారోజు గంగారాం గారికి, మన గ్రామ సర్పంచ్ అయినటువంటి సోదరులు శేఖర్ గారికి, ఈ వెంకటేశ్వర గారి దేశాయతో సమన్వయంతో ఈ ప్లాంట్ను నిర్మాణం చేసి వారి కంపెనీ తరఫున ఫ్రీగా ఆ యొక్క పరికరాలను అందజేసినటువంటి చోళ మండల్ కంపెనీ ప్రతినిధి అయినటువంటి కుమార్ గారికి, అదేవిధంగా వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రసన్నారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎంపీపీ బోధన్ శ్రీ గిరిధర గంగారెడ్డి గారికి, రుద్రగామ సోదరి సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి గారికి, రవికిరణ్ గారికి అందరికీ నాయక నమస్కారాలు. కోపంతో పుడతారు. చాలా భయంకరంగా నల్గొండ జిల్లా అయితే మునుగోడు, దేవరకొండ ఆ ప్రాంతంలో, సూర్యాపేట అల్లి ఇట్లా నడిమిట్లు అంతా ఉంటుంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ అని పెట్టారు. పోరాటానికి మన బిడ్డలకు, మన సంతానానికి, రేపు రాబోయే పిల్లలకు ఈ కిడ్నీ వ్యాధి రాకుండా కాపాడుకోవటానికి ఈరోజు ఇస్తున్నటువంటి నీళ్ళే
మన మాంజర నీళ్లు మిసర్ భగీరథ నీళ్లు ఇచ్చినటువంటి వర్షం నీళ్లు వర్షం నీళ్ళలో విషయం ఉంటుందా ఉండదు ఆపుకుంటున్నాం సింగూర్లో ఆ పైపులు అక్కడ నుంచి తీసుకొచ్చి సింగూర్ నుంచి వచ్చేటువంటి నీటితో జూకల్ కాన్సెన్సీ బాన్సువాడ కాన్సెన్సీ బోధన కాన్సెన్సీ ఎల్లరెడ్డి కాన్సెన్సీలో మూడు మండలాలు లింగంపేట ఎల్లరెడ్డిపేట నాగిరెడ్డిపేట ఇప్పుడు సింగూరికి పైపు తీసుకొచ్చిస్తున్నాం మాకు మిషన్ భగీరథ నీళ్లు నీటికి అంత ప్రత్యేకత ఉంది ఇంకెవరికైనా అవసరం ఉన్న వారికి ఇళ్లలో నీటి అవసరం ఉన్నప్పుడు నీళ్ళు తాగాలనిపించినప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏర్పడ్డప్పుడు మళ్ళీ బోర్ నీళ్ళు తాగి ఆరోగ్యం చెడిపోకుండా వారి ప్లాంట్ ఏది పెట్టించారో వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ ఉన్నాం పోచారంలో మా ఆడబిడ్డలందరూ కూడా పోయే చర్మకారనే ముంచుకుంటారు అందరు ఊరంతా పోయి మంచి తీయటి నీళ్ళు ఎప్పుడైతే బోర్లు వేసిన మొదలైందో ఊళ్ళల బోరు పొలాల బోరు వేయడం మొదలైందో అప్పటి నుంచి ఈ సెల్మలు ఎత్తిపోయినాయి మంచిగా బావులు ఎత్తిపోయినాయి రాకంటే ముందు మా సెల్మే నీళ్ళుతో పాటు మా ఇంట్లో ఒక బావి ఉంది ఈ ఫిల్టర్ లేవు అప్పుడేం లేవు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బోర్ నీళ్ళు తాగాల్సి వచ్చింది మేమందరం ఆ బోర్ నీళ్ళతో జరిగినటువంటి ఇబ్బంది ఏంటంటే నా రెండు మోకాల చిప్పలు అరిగిపోయినాయి వ్యాధి కిడ్నీ చచ్చడిపోవడం కిడ్నీ అంటే ఏంది మూత్రపిండం ప్రతి మనిషికి రెండు ఉంటాయి వెనకాల ఉంటాయి మన తాగిన నీరుని మూత్రంగా తయారు చేసేది అదే కిడ్నీని మనం కాపాడుకోవాలంటే మనం తాగే నీళ్ళు విషం లేనటువంటి ఉప్పు లేనటువంటి ఫ్లోరైడ్ లేనటువంటి నీళ్ళు తాగాలి అంటున్నాం సార్ అన్నారు బోర్ నీళ్ళ వల్ల ఈరోజు బోర్ల సంఖ్య పెరిగిపోయినందున ఊళ్ళల్లో తాగే నీళ్ళ బోర్ల సంఖ్య పెరిగింది పొలాల బోర్ల సంఖ్య పెరిగింది లోతైపోయిన బోర్లు ఆ వచ్చే నీరంతా ఫ్లోరైడ్తో వచ్చేటువంటి నీరు అవి విషంతో వచ్చేటువంటి నీరు అది మనం ఎంత అదే తాగినాం ఇలా కిడ్నీ ప్రాబ్లంలు వస్తున్నాయి దేనికోసం వస్తున్నాయి మనలో కొంతమందికి ఆ నీళ్ళు తాగినటువంటి వారికి కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం కూడా వస్తున్నాయి కిడ్నీ చెడిపోతున్నాయి ఎట్టి చదిపోతున్నాయి అంటే టమాటా వస్తువు ఎట్లా కులిపోతుందో మన కిడ్నీ కూడా ఈ విషం నీళ్ళు తాగి కిడ్నీ అంటే రాయి కాదు కదా మాంసమే అది కూడా మనుషులు ఒక మాంసం ముక్క అది కుళ్ళిపోయి కిడ్నీ కుళ్ళిపోయి మూత్రం రాదు మూత్రం రాక కాలు ఉబ్బుతాయి ముఖం ఉబ్బుతుంది